ఎదుర్కొనే పరిస్థితులను తట్టుకోవడానికి ఎదుర్కోవడానికి ఇక్కడ సమావేశానికి విచ్చేసిన రిటైర్డ్ టీచర్లు కానీ వర్కింగ్లో ఉన్న టీచర్లు కానీ నాయకులుగా అందరు కూడా పేరు పేరు నమస్కారం తెలుపుతూ మరి మనమంతా వాయిస్ ఒకటే ఎందుకంటే ఇంటింటి వడ్డీ అయినట్టు మండల నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొంది రెండు పర్యాయాలు పోటీలు గెలిపి అందరు ఉపాధ్యాయుల యొక్క మన్నన అందుకున్న అందరి గుండెల్లో ఉన్న ప్రీతమ నేత మన కాటపల్లి జనన్న గారికి బలపరచాల ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందండి. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా మీకున్న అనుభవాలను కానీ సూచనలు తెలుపుతూ మీరు ఒకరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక 100 మందిని కూడా మన గెలన్న గారి యొక్క బలపరచడానికి కృషి చేసి గెలుపు కృషి చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రధానంగా ఈనాడు ఎదుర్కొన్న పరిస్థితులను జీర్ణించుకోలేకుండా ఆశతో గౌరవాధ్యక్ష పదవి పొంది ఈనాడు మరి సంఘంలో కానీ జనన్న గారు జరిగిన అన్యాయం ఎదుర్కొని జీర్ణించుకోలేకుండా ఈనాడు మనసుకు చలవ చెంది తన పదవికి సభ్యత్వానికి రాజీనామా చేసిన మన మోహన్ గారికి అందరు కూడా కృతజ్ఞతలు తెలుపాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆ మాట చెప్తేందుకు నాకే ఎంత బాధ అనిపిస్తుంది కానీ అన్నగారు కూడా చాలా బాధపడేవారు వాస్తవమే. ఈనాడు ప్రాథమిక కార్యకర్తగా ఉండి శంకర్పల్లి లోపల మేమిద్దరం పనిచేసాం. అక్కడి నుంచి కూడా పిఐటి ఒకటే సభ్యత్వం తీసుకొని ప్రాథమిక కార్యకర్త కావండి అంచెలంచెలవి జిల్లా అసోసియేషన్ అధ్యక్షురాలై కూడా అందరి మైల్లో పడ్డ స్ఫూర్తి నింపి ఈనాడు జనన్న గారి యొక్క మ్యాండేట్ విషయంలో పడ్డ అయ్యినందుకు మనోవేదన గురై జనన్న లేకపోతే నాకు సంగమే వద్దనే దృష్టాంతంలో కూడా ఈనాడు ఆశా మేడం మాట్లాడిందండి. ఈనాడు ఆశా మేడంగా అసెంటు ఆశా మేడాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇంకా ఫీల్డ్ లోపల ఇంకెంతమంది ఉన్నారు అందరూ కూడా ఆనాడు ఆ విధంగా చేసినట్టయితే మరి సంఘం ఏ విధంగా పోతుంది ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. తప్పకుండా అన్నగారిని గెలిపించుకుంటాం మన సంఘాన్ని మనం కాపాడుకుంటామని ఉంటుంది కాబట్టి తర్వాత ఇంకా ఈ సమావేశం ఉద్దేశించి మిగతా మహిళా టీచర్ మాట్లాడి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మాకందరికీ పెద్ద అన్న అయినటువంటి శ్రీ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నా మనసులోని మాట చెప్దాం అనుకుంటున్నాను సార్. ఇలాంటి ఒక రోజు వస్తుంది అని ఇంతవరకు ఎప్పుడు ఊహించలేదు. గత 25 సంవత్సరాలుగా పిఆర్టీయు సంఘాన్ని నమ్ముకున్న వ్యక్తిని నేను. పిఆర్టీయు ఇచ్చిన పిలుపు మేరకు టైం కూడా చూడకుండా పరిగెత్తుకు వచ్చి మీలాంటి నాయకుల వెనకాల నడిచి ఎన్నో సాధించుకున్నటువంటి గొప్ప సంఘం అని చెప్పుకున్న వ్యక్తిని నేను. అలాంటిది ఈరోజు ఒక్కసారి నేను చేసిన సర్వీసెస్ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే నేను ఎంత బాధాకొత్త హృదయంతో ఈరోజు మాట్లాడుతున్నాను. ఇంతవరకు ఎప్పుడు సంఘం పిలిపించినా కూడా ఎంతో ఆనందంతో ఎంతో శక్తిగా మాట్లాడిన మనం ఈరోజు శక్తి అంతా హరించుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దీనంతటికీ కారణం అక్టోబర్ 9వ తేదీ జరిగినటువంటి ఒక సాయంత్రం జరిగినట్టు ఒక ఇన్సిడెంట్ చాలా అన్డెమోక్రటిక్. తెలుగులో అయితే దాన్ని అప్రజాస్వామ్యకం అంటామేమో, పిఆర్టీయు అంటేనే డెమోక్రటిక్ యూనియన్ అనుకునే వాళ్ళము. అలాంటిది ఆ రోజు జరిగినది అన్డెమోక్రటిక్ అని ఎందుకు అంటున్నాను అంటే ప్రతి ప్రాథమిక సభ్యుడు మనోగతాన్ని తెలుసుకొని జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మనకి ఎవరు నాయకులుగా ఉండాలి అని మేమందరము జిల్లా స్థాయిలో నిర్ణయం చేసుకొని మ్యాండేట్ మాకు ఈ వ్యక్తి అయితే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని మ్యాండేట్ని కొన్ని నెలల ముందు సమర్పించిన తర్వాత కూడా రాష్ట్ర శాఖ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చి ఈరోజు ఇలాంటి ఒక తమ స్వార్థపూరిత నిర్ణయాన్ని మా అందరి నెత్తిన వేస్తుందని ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు. కానీ సార్, ఒకప్పుడు సంఘాన్ని నమ్మాం, ఎందుకంటే మీలాంటి నాయకులు మమ్మల్ని ముందుంచి నడిపించారు కాబట్టి. కానీ ఈరోజు అలాంటి సంఘం మిమ్మల్ని పక్కన పెడుతుంది అంటే మాకు ఆ సంఘమే వద్దు అని చెప్పడానికి మేమందరము ముందుకున్నాము. నమ్మేమందరము కూడా సంఘమే శరణ్యం లేకపోతే అరణ్యం అని. కానీ ఈ రోజు జరిగిన ఈ పర్యవసానాలు బట్టి ఏమనిపిస్తుందంటే మనం లేదే సంఘం లేదు, వ్యక్తులు లేదే సంఘం లేదు అని బల్లబుద్ధి చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే 90% స్వార్థపూరిత రాజకీయాలతో ఉన్నటువంటి మనం
భారత దేశంలో ఇది చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను ఎందుకంటే అలాంటి నాయకత్వాలు ఉన్న తరుణంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమం జరిగినటువంటి 4-5 గంటల వరకు కూడా కార్యకర్తలే తన ఫ్యామిలీ అనుకుంటూ కార్యకర్తల కష్ట సుఖాల్లో నిరంతరం పాల్పంచుకుంటూ ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా తన హెల్త్ గురించి పట్టించుకోకుండా మేమేది తింటే ఆయన కూడా అదే తింటూ అసలు ఆయన ఆహారం గురించి కూడా ఆయన ఆ జాగ్రత్తలు తీసుకోకుండా మా వెన్నంటే ఉండి 12 సంవత్సరాలు కౌన్సిల్లో మాకు అవసరమైన ప్రతి పనిని చేయడానికి ముందుండి సార్ ఈ 12 సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చినా ఎవ్వరూ గుమ్మం దాటి స్కూల్ వదిలి బయటికి రాలేదండి మా ఒక్క ఫోన్ కాల్ తోనే మా కార్యక్రమాలన్నీ చేసి పెట్టారు సార్ అయితే నేను ఇక్కడ అన్ని చెప్పట్లేదు ఎందుకంటే నా సోదరి మండల సోదరులు చాలా మంది ఉన్నారు చాలా విషయాలు చెప్పడానికి కాకపోతే ఈ రోజు ఈ సభ ముఖంగా నేను చెప్పాలనుకున్నది మీ లాంటి నాయకులు ఇంకొకసారి దొరకరు సార్ మీరు ఇచ్చినంత టైం ఇప్పుడు ఏదైతే మేము విడిచిపెట్టినట్టు సంఘం ఇచ్చిన మ్యాండేట్ వ్యక్తి కూడా మీ మీరు ఇచ్చిన టైంలో 10% టైం కూడా సంఘానికి కానీ టీచర్స్ కానీ ఇస్తారని నాయకత్వం జై జనన్న జై జనన్న ఇస్తారని నమ్మకం మాకు లేదు ఈ రోజు వాళ్ళు అసత్య ప్రేరేపణలు ఎన్నెన్నో చేయొచ్చు కనుక కానీ పిఆర్టీను నమ్ముకున్న ప్రతి ప్రాథమిక సభ్యుడి మనసులో మీరేంటి అన్నది తప్పకుండా మీరు చెరగని ముద్ర వేశారు సార్ ఆ ముద్ర తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తుంది ఈ రోజు వాళ్ళ మాటలకు లోబడి మీరు పోటీ చేయనన్నా కూడా మేమెవ్వరూ ఒప్పుకునే పరిస్థితి లేదు మాకు లీడర్ అంటే శ్రీ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారే ఆయన తప్ప మాకు వేరే నాయకులు లేరు లేకపోతే మేము ఓటేయడమన్నా మానేస్తాం కానీ మాకు మీరు తప్ప లేదు సార్ ఈ గత 19 రోజుల నుంచి అసలు ఎవరితో చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో చెప్పుకోలేనటి ఆవేదనలో బతుకుతున్నాము ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్న దీపావళి కూడా మనస్ఫూర్తిగా జరుపుకోలేకపోయాం సార్ మా అందరి ఇళ్లలో కూడా చీకట్లు చేసినటువంటి అంత నిర్ణయం తీసుకున్నారు 9 జిల్లాలో కాదని అడిగి కార్యకర్తలు వర్క్ చేస్తాము అన్న క్యాండిడేట్ ని కాదని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది పిఆర్టీ చరిత్రలోనే ఫస్ట్ టైం చూసాము మేబీ నేను చూసిన సర్వీస్ తక్కువ కావచ్చు ఇక్కడ ఉన్న పెద్దలందరూ అంగీకరిస్తారు నా మాటతో కాబట్టి మాకు లీడర్ అంటే కేజీఆర్ అంతే కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు నిలబడాలి మిమ్మల్ని మేము గెలిపించుకోవడానికి మేము ఆహర్నిశలు శ్రమిస్తాము సార్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే మేము టీచర్స్ అందరినీ ఏకం చేయడానికి రెడీగా ఉన్నాము